హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మమత రుచులు అభిరుచులు ఛానల్కి స్వాగతం. నేను మీ మమత. సో ఇంతకుముందు వీడియోలో నేను ఇడ్లీ రవ్వతో పిట్టులా ప్రిపేర్ చేసుకోవాలని చూపించాను కదండి. సో ఈరోజు వీడియోలో నేను మీకు రాగి పిండితో పిట్టు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. సో రాగి పిండి పిట్టు అనేది చాలా అంటే చాలా హెల్దీ అండి. అలాగే పిల్లలు పెద్దలు స్నాక్ లాగా తినచ్చు, అలాగే టిఫిన్ లాగా కూడా చేసుకోవచ్చు. సో మీలో ఎవరైనా మొదటిసారి మన వీడియో చూస్తున్నట్టయితే సో వీడియో లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఈ రాగి పిండితో పిట్టు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఓకే, ముందుగా ఒక ప్లేట్లోకి ఒక కప్పు రాగి పిండి తీసుకోండి. సో యాక్చువల్గా ఈ రాగి పిండి నేను ఆల్రెడీ వేయించి పెట్టుకున్నానండి, అంటే మా బాబుకి నేను రాగి మాల్ చేస్తాను డైలీ. సో అందుకోసమని ముందుగానే వేయించి పెట్టుకున్నాను. సో మీరు ఈ రాగి పిండి చేసేటప్పుడు ముందుగా ఈ రాగి పిండిని కొంచెం లైట్గా వేయించుకోండి. సో అంటే మీరు ఆయిల్ ఏమి వేయాల్సిన అవసరం లేదు, డ్రై రోస్ట్ లాగా చేసుకోండి. సో మంచి స్మెల్ వచ్చేంత వరకు మీరు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. సో ఆ తర్వాత ఒక కప్పు ఈ రాగి పిండిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఓకే, దీనిలో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఆ వాటర్ మొత్తం రాగి పిండికి పట్టేట్టుగా చేతి వెళ్ళతో బాగా కలుపుకోండి. సో ఇంతకుముందు మీరు ఇడ్లీ రవ్వ పిట్టు చూసుంటే మీకు అర్థమవుతుందండి, దాంట్లో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో కొంచెం కొంచెం వాటర్ తీసుకుంటూ పిండికి వాటర్ పట్టేట్టు కలుపుకోవాలి అంతేకాని వాటర్ రాగి పిండి మొత్తం తడితడిగా కాకూడదు, అంటే ముద్దలా కాకూడదు అన్నమాట. జస్ట్ పొడి పొడిగానే ఉండాలి, కాకపోతే మనం కలిపే వాటర్ అనేది ఈ రాగి పిండికి పట్టాలన్నమాట. ఆ విధంగా మనం కలుపుకోవాలి. సో మనకి ఒక హాఫ్ టీ గ్లాస్ వాటర్ అయితే సరిపోతాయి. ఓకే, నేను కలుపుతున్నాను కదా చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి బాగా. సో మీలో ఎవరైనా రవ్వతో పిట్టు ఎలా చేయాలో వీడియో చూడకపోతే చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అలాగే నేను ఎండ్ కార్డులో కూడా ఇస్తాను. సో మనం రాగి పిండిని పిడికల్లో తీసుకొని ముద్దలా కడితే ముద్దగా రావాలండి, విడగొడితే మనకి పిండి అనేది విడివిడిగా అయిపోవాలన్నమాట. నేను చూపిస్తున్నాను కదండి మీకు, ఆ విధంగా మీరు రాగిపిండిని కలుపుకోవాలి. ఇప్పుడు మీరు ఇడ్లీ ప్లేట్ ఉంటుంది కదండి, ఇడ్లీ ప్లేట్ తీసుకోండి. సో దానిలోకి మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న ఈ రాగి పిండిని పెట్టేసుకోండి. సో హోల్స్ లేకుండా ఉంటే ఇడ్లీ ప్లేట్ అనేది ఇంకా ఈజీగా ఉంటుంది. మనం మధ్యలో ఉంది కదండి ఒక రాడ్ లాగా, దాని చుట్టూ పెట్టేసుకుంటే సరిపోతుందన్నమాట. సో ఇలా కాకపోయినా నేను ఆల్రెడీ బియ్యం పిండి పిట్టులో చేయించున్నాను. సో జస్ట్ మనం ఒక క్లాత్ మీద పెట్టుకొని సో ఆ క్లాత్ని మనం స్టీమ్ చేస్తే సరిపోతుంది. సో అదొక ప్రాసెస్. సో ఇలా ఇడ్లీ ప్లేట్లో పెట్టి స్టీమ్ చేసుకోవడం అనేది రెండవ ప్రాసెస్ అన్నమాట. సో నేను రెండు ప్రాసెస్లు చేయించాను, ఒక వీడియోలో అది, ఒక వీడియోలో ఇది. మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అలా చేసుకోవచ్చు అనమాట. సో ఇలా ఇడ్లీ పిండిలో పెట్టేసాం కదండి, ఇప్పుడు నేను దీన్ని స్టీమ్ చేస్తాను. అంటే ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని సో దానిలో ఈ ప్లేట్ పెట్టేస్తాను అనమాట. సో నేను మినిమం 10 మినిట్స్ స్టీమ్ చేస్తాను మీడియం ఫ్లేమ్లో పెట్టి చూడండి. సో ఒక 10 మినిట్స్ నేను బాగా స్టీమ్ చేశానండి. స్టీమ్ చేశాక ఒకసారి మూత ఓపెన్ చేసి చెక్ చేసుకుంటున్నాను. సో రాగి పిండి అనేది మనకి 10 to 15 మినిట్స్లో బాగా స్టీమ్ అయిపోతుంది, అంటే ఉడుకుతున్నట్టుగా అయిపోతుంది అనమాట. సో ప్లేట్ కొన్ని వాటర్ కిందకి పడ్డాయి, అందుకే అక్కడ తడిగా ఉంది. చూసారు కదండి, చేత్తో మనకి ఇలా నలుగునట్టుగా తీసుకుంటే తెలిసిపోతుంది. సో ఇప్పుడు ఈ రాగి పిండిని ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా చల్లారనివ్వాలండి. సో కొంచెం గోరువెచ్చగా ఉన్నా పర్లేదు, వేడిగా ఉన్నప్పుడు అయితే మనం కలపడానికి వీలు కదనమాట. సో అందుకే మనం ఒక ప్లేట్లో తీసుకొని చల్లార పెట్టుకోవాలి. సో ఇప్పుడు దీనిలోకి మనం ఆల్రెడీ తురుము పెట్టుకున్న బెల్లం, అలాగే ఎండు కొబ్బరి, అలాగే ఏలకులు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఆ తర్వాత మనం దీనిలోకి ఒక 3 స్పూన్స్ ఖచ్చితంగా నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలండి. సో నెయ్యి యాడ్ చేస్తే మనకి ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగొస్తుంది అన్నమాట. సో మీరు ఖచ్చితంగా బెల్లం, ఎండు కొబ్బరి, అలాగే ఏలకులు అండ్ నెయ్యి యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా యాడ్ చేస్తే మనకి చాలా హెల్దీ హెల్దీ అయిన రాగి పిట్టు అనేది రెడీ అయిపోతుందండి. సో ఇది ఆరోగ్యానికి ఆరోగ్యం, అలాగే మన స్వీట్ అంటే ఇష్టపడే వాళ్ళకి స్వీట్ తిన్నామన్న ఫీలింగ్ కూడా ఉంటుందన్నమాట. సో నాలాంటి వాళ్ళకి ముఖ్యంగా స్వీట్ అంటే ఇష్టం కనుక సో ఈ విధంగా హెల్దీ స్వీట్ చేసుకుంటే సో మనకి టిఫిన్ లాగా ఉంటుంది, అలాగే స్వీట్ తిన్న ఫీలింగ్ కూడా ఉంటుంది. సో చిన్నపిల్లలకైతే ఇది చాలా మంచిదండి. సో దీనిలో ఎందుకంటే రాగి పిండిలో కాల్షియం ఎక్కువ ఉంటుంది, అలాగే బెల్లంలో ఐరన్ క్వాంటిటీ ఉంటుంది. సో నెయ్యి కూడా పిల్లలకి బాగా బలం అని మనం అన్నంలో కూడా వేసి పెడుతుంటాం కదా, దీనిలో నెయ్యి వేస్తున్నాం, ఎండు కొబ్బరి వేస్తున్నాం. సో దీంట్లో మనకి
ఆరోగ్యానికి అవసరమైన ఐటమ్స్ అన్నింటినీ దీంట్లో మిక్స్ చేస్తున్నాం కనుక ఇదైతే చిన్నపిల్లలకి ఖచ్చితంగా మీరు వారానికి ఒకసారైనా సరే చేసి పెట్టడానికి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సో మరీ చిన్నపిల్లలకి 1 ఇయర్లో పిల్లలకంటే కొంచెం పొరవద్దు అనమాట పిండి కనుక, వాళ్ళకి రవ్వ పిట్టు చేసి పెట్టండి. సో 2 ఇయర్స్ పైన ఉన్న పిల్లలకైతే ఈ రాగి పిండి పిట్టు చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో నేను